మేడం ఉన్నది కదా గవర్నర్ మేడం ఆమెకి మధ్య గిరాకీ మస్తు పెరిగింది రాధిక తమిళసై మేడంకి గిరాక ఏమన్నా దుగ్నం గిట్లా పెట్టిందా ఏంది అగో దుగ్నం కాదు రాధిక ఇప్పుడు పోశెట్టి సార్ మొత్తం తెలంగాణను పొట్టు పొట్టు ముంచుతున్నాడని పాలు కాకపోయి ఆమెకే చెప్పిండా ఇక మొత్తం కథలు పడుతురు ధాన్యం కొంటాం అది ఇదని ఈ పాటికే 40% రైస్ మిల్లులో అమ్ముడు పోయింది ధాన్యం ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి రైతులకు మీరు కథలు పడకుండా మీరే కొనురి అంత ఆగం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పోయి కూడా తమిళసై మేడానికే చెప్పారు అందరు ఆమెకే కంప్లైంట్ చేస్తున్నారు ఏందో కథ మరి ఇక తమిళసై మేడం కూడా పోసెట్ మీద మస్తు గరం గరం ఉన్నదట మరి చూద్దాం పాండ్రి గామొచ్చట కూడా చూడురిగ సమస్యల మీద సమస్యలు జోరు జోరు సమస్యలు బార్ బార్ సమస్యలు అన్నీ కూడా కొండబోయి ఈ పొద్దు అయితే ప్రతి ఒక్కళ్ళు గవర్నర్ తమిళసై మేడం ముంగట పెడుతున్నారు అనుకో రాదిరి మొత్తం మీద పోసెటి సార్కి ఇట్లా చేస్తున్నాడు ఆగమాగం చేస్తున్నాడు తెలంగాణను మొత్తం భ్రష్ట్ పట్టించే కథ చేస్తున్నాడు అని చెప్పి మామూలు మాటలు అనకరాలేరు ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కసుబుసుమన్నారు అనుకో రాదురి ఇటు కోమటిరెడ్డి సారు అటు పీసీసీ పేపర్ రేవంత్ రెడ్డి సారు కూడా మస్తు గొరవైనరు ఇక మేము నివేదిక ఇచ్చినాము తమిళసై మేడం అయితే మొత్తమిగా తర్వాయిన చూడాలి ఈ ముచ్చట మీద పరిష్కారం అని అని కచ్చిరు మరి ఇందా ఎట్లదో కథ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల సమస్యల మీద తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకల మీద గవర్నర్ గారికి సంపూర్ణమైన నివేదిక ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యల మీద గవర్నర్ గారికి పూర్తి వివరాలతో కూడుకున్న నివేదిక ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఒరేసుకునే రైతులకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒరేసుకుంటే మీరు ఒరేసుకొని చావాలి అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే భయపెట్టిండ్రో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఇవాళ కష్టపడి రైతులు పండించుకున్న పంట కొనకపోవడం వల్ల 1000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగింది 100లాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కల్లాలలో కుప్పెల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే కనీసం ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈరోజు గవర్నర్ గారికి ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి చివరి గింజ వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేసిందో ఈరోజు కేసీఆర్ గారు కాంగ్రెస్ ఒత్తిడికి లొంగి వరి కొంటా అన్నాడు కానీ కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం చేసినందుకు దాదాపుగా 30% రైతులు పండించిన ధాన్యం దళారుల చేతుల్లోకి మిల్లర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది 1960 రూపాయల కనీస గిట్టుబాటు ధర ఇచ్చి కొనాల్సింది 1300 రూపాయలకే మిల్లర్లు కొన్నారు దాదాపుగా రైతులకు 600 రూపాయలకు 1 క్వింటాల్ లాగా రైతులకు నష్టం జరిగింది ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 30% వరి ధాన్యంలో రైతులకు దగ్గరగా 2000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది కాబట్టి బోనస్ రూపంలో రైతులు ఏదైతే మిల్లర్ల చేతుల మోసపోయినరో మిల్లర్ల దగ్గర వివరాలు ఉన్నాయి ఏ రైతు మిల్లర్లకు ఎంత వరి ధాన్యం అమ్ముకున్నాడో మిల్లర్ల దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతులకు తక్షణమే ప్రతి క్వింటాల్కు 600 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సిందిగా ఇప్పించాల్సిందిగా గవర్నర్ గారికి మేము నివేదిక ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా అని చెప్పిన వరి ధాన్యాన్ని కూడా 1960 రూపాయల కనీసం మద్దతు ధర ఖచ్చితంగా రైతులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ గారికి చెప్పినాము ఇదే కాకుండా 2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఈ పౌర సరఫరాల శాఖకు నిధులను కేటాయించి వరి ఏదైతే కొనుగోలు చేసి ఆ వడ్లను మిల్లర్లకు ఇచ్చి మిల్లర్లు ఆ వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్సిఐకి సరఫరా చేయాల్సిన అవసరం ఉండే విన్నారు కదా ఆ కథ అన్నట్టు ముచ్చట ఎట్లున్నదో కదా కేంద్ర పోలు రాష్ట్రం మీదకి రాష్ట్ర పోలు కేంద్రం మీదకి కస్సు బుస్సుమ అనుకుంటున్నారు ఇక ఇద్దరు కూడా తోడు దొంగలే ఉన్నారు నడిమిట్లా మమ్ములాగం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఎప్పటికీ ప్రజల వైపే ఉంటాం మీరు ఎవరు భయపడద్దు రైతులు అని చెప్పి మామూలు ఫైర్ కాలేరు ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇక నీ నాటకాలు మొత్తం బయట పెడతాం ఎన్నడో ఒకనాడు తాత అనుకుంటూ మాట్లాడినరు గట్టిగానే ఉన్నది పైసు ఇక ఆల్మ వల్ల కొట్లాట ఆగమంటే ఆగది తాయెత్తు మహిమ కట్టిందాక తెలియదు అన్నట్టు ఎవల మర్మం ఏందో అసలే తెలుస్తలేదు అనుకోరు అదురి నడిమిట్లా రైతులు ప్రజలు అయితే నెత్తి పట్టుకునే కథకున్నది ఇక ఇప్పుడు మొత్తం మీద తమిళసై మేడంకు కలిసిర్రుల్లా గిట్లున్నది కథ మరి ఏమవుతుందో ముంగట చూడాలి